తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో గత ఏడాది కాలంగా ఉపాధి కోల్పోయిన 100 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఊపిరి ఫౌండేషన్ మరియు యూటీఎఫ్ సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఆత్మాభిమానంతో జీవించే తోటి ఉపాధ్యాయులకు సహాయం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని యూటీఎఫ్ నాయకులు అన్నారు. రైతు బిడ్డగా సామాన్యుల కష్టాలు తెలుసని అందుకే విద్యాబుద్ధులు నేర్పే గురువులకు చిరు సహాయం చేయాలని అనుకున్నాను అని ఊపిరి ఫౌండేషన్ సభ్యులు తిరిగటి వీరన్న తెలిపారు. ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, తిరగటి వీరన్న, సరణి శ్రీనివాస్ మరియు ఊపిరి ఫౌండేషన్ అధినేత తిరగటి నవీన్ పాల్గొన్నారు. మాస్టర్స్ ఇలా ఇబ్బంది పడుతున్నారు అని నాకు నాతో వీరన్న గారు అనగానే నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే ఈరోజు సమాజంలో గురువు అంటే ఎంతో ఎత్తుగా మనం చూస్తున్నాం, కానీ ఇంత ఎలాగుందా అని నా మనసు చెలించింది. కానీ నేను ఇచ్చింది చాలా తక్కువ. వేరే వేరే కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలు బట్టి ఉండడం వల్ల నేను అంతే అనుకుంటున్నా. విద్యాశాఖకు సంబంధించి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఈ సంవత్సర కాలంలో జీతపత్యాలు లేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఇబ్బందుల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అదేవిధంగా ఊపిరి ఫౌండేషన్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ఈ ఇబ్బందుల్ని ఒక కొద్దిగైనా తగ్గించాలి, కొంతైనా మనం ఆదుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి నిత్యావసర పంపిణీ, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం నేను అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆ ధర్మిలో నాకు కొద్ది సేవా కార్యక్రమాలు అంటే కొద్దిగా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఎందుకో నాకు ఫస్ట్ నుంచి మా తల్లిదండ్రుల నుంచి వచ్చింది అది, వైద్యం ఆరోగ్యం ముందు సమాజానికి కావాల్సినవి వైద్యం ఆరోగ్యం, మిగతా అన్ని తర్వాత. ఆ రెండు ఉంటే సమాజం ఎంతైనా ముందుకు వెళ్తుంది. మరి ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశాల్లో మాత్రం ఈ దురదృష్టవశాత్తు మన బడ్జెట్ కొద్ది తక్కువగా రంగాలకు ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రతి గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా గుర్తెరిగి ఆ రంగాల మీద ఎక్కువ బడ్జెట్ కేటాయించడం జరిగింది. అది చాలా సంతోషించవలసిన విషయం. 140 మంది ప్రాణాలు ఈ ఊపిరి ఫౌండేషన్ ద్వారా కాపాడబడ్డాయి. అదేవిధంగా అనేక కార్యక్రమాలు అంటే ఊపిరి అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి, ఏదైనా ఏ ఆపదన అవ్వచ్చు. అలాగే సామాజిక స్పృహ కూడా ఉంది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీరు అందరూ చూశారు, ఇంచుమించు 2 జూన్ నెలలో 500 మంది విద్యార్థులతో మొక్కలు నాటించడం జరిగింది. అంటే మొక్కలు నాటించడం అంటే ఈ కరోనా టైంలో ఒక దిక్కునే ఉండడం ఉండకూడదు కాబట్టి కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరింటి వద్ద వారిని ఒక మొక్క వేసి ఫోటో పెట్టమనం సుమారు 500 పైచీలకు పిల్లలందరూ కూడా వాళ్ళు వాట్సాప్లో పంపించగలిగారు. అంటే వాళ్ళకి పర్యావరణం పట్ల ఒక బాధ్యత ఏంటో తెలియజేయాలన్న ఒక కాన్సెప్ట్ వెళ్తే సరిపోద్దన్నది అది చేశాం. అలాగే మూడో కార్యక్రమంగా మరి ఈ గురుదక్షిణ ప్రోగ్రాం పెట్టినప్పుడు అనూహ్యంగా మరి ముఖ్యంగా మేము చాలా మరి నేను ఈ గవర్నమెంట్ ఉపాధ్యాయులు అందరికీ కూడా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక్క వల్ల నా ఒక్కడ వల్ల అవ్వదు, అలాగే ఊపిరి ఫౌండేషన్ వల్ల ఒక్కడ అవ్వదు, అలాగే పెద్దలు రాంబాబు గారు అలాగే యూటీఎఫ్ అందరూ కూడా నేను అడిగిన వెంటనే వాళ్ళు మంచి ఒక ప్రోగ్రామ్ అండి మేము చేస్తాం, మీరు ఎందుకు మీరు అలా ఉండండి, మా సహాయం మీకు తప్పకుండా చేస్తామన్నారు. అలాగే విధంగా అనూహ్యంగా స్పందించి వారి తరపు నిజంగా ఈ రోజు లేకపోతే ఈ కార్యక్రమం మేము చేయలేం చెప్తున్నాను నేను. అందుకని గవర్నమెంట్ టీచర్స్ అందరికి కూడా మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీరందరూ కూడా సహకరించి మరి ఈ కార్యక్రమం ఇలాగా ఊపిరి ఫౌండేషన్ యూటీఎఫ్ మరి సంయుక్తంగా మరి ప్రైవేటు ఉపాధ్యాయులకు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రైవేట్ ఉపాధ్యాయులను మరి నేను మరి గౌరవపూర్వకంగానే తీసుకోమంటున్నాం. ఎందుకంటే ఇది మేము ఏదో మీకు మీ కష్టాలన్నీ మేము చేయలేం, కానీ ఏదో ఒక చిరు సహాయం మాత్రమే మేము చెప్పగలం. ఇంకా భవిష్యత్తులో ఒకవేళ ఇంకా ఏమైనా అవకాశం ఉంటే దాతల సహకారంతో చేయగలం. కాబట్టి ఈ సెకండ్ వేవ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి స్కూల్స్ తిరిగి